ఎంత బాగా చేసావో జాయ్ నువ్వు వెరీ గుడ్ కల్పనక ప్రైస్ ది లార్డ్ స్టార్టింగ్ ప్రైస్ అన్నక ప్రైస్ ది లార్డ్ అమ్మా ప్రైస్ ది లార్డ్ కల్పన గారు ప్రైస్ ది లార్డ్ సిస్టర్ పిల్లలు అందరికీ ప్రైస్ ది లార్డ్ స్టార్టింగ్ ప్రైస్ చేస్తున్నాం పిల్లలు అందరి మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోనండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడ సర్వాధికారి సృష్టికర్తవైన దేవాని బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు నాయన మరొక దినములోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేసి ఈ సమయం వరకు కాపాడి తండ్రి నీకు స్తోత్రం ప్రభా చిన్న బిడ్డలైన వారితో పరిశుద్ధాత్ముడా సండే స్కూల్ కార్యక్రమంలో ఏకీభవించడానికి మీరు అనుగ్రహించిన కృపంతటి కొరకు నీకు ప్రణతులు నాయన సకాలంలో మా చిన్న బిడ్డలైన వారందరినీ కూడా ప్రభా తీసుకుని వచ్చిన నీ ప్రేమ అంతటి కొరకు నీకు ప్రణతులు ఇంకను అనేకులు వచ్చినట్లు మీకు కృపా సహాయతను అనుగ్రహించండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది నాయన లేకోకుండా పరిశుద్ధాత్ముడా ప్రారంభం నుండి ముగింపు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మస్వాధీనమందు ముంచుకునండి అనేకమైన విషయం నా బిడ్డలు నేర్చుకుని అవి జ్ఞప్తిలోనికి ఉంచుకుని తండ్రి నీకు స్తోత్రం నాయన రాబో దినముల్లో నీ నామ మహిమార్థమై బలముగా నీ కొరకు వాడబడే పాత్రలుగా ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దినం జరుగుతున్న సండే స్కూల్ కార్యక్రమం దయగలిగిన మీ హస్తంలో పెట్టుకునిచ్చు ఏసయ్య పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ మిన్నీ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ హాయ్ చాలా మంది చాలా త్వరగా వచ్చేసారు టైం కి వచ్చేసారు వెరీ గుడ్ ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం పిల్లలు వచ్చేయండి వచ్చేయండి నించోండి అందరూ యాక్షన్ సాంగ్ చేసేది దేవుని మహిమ చేద్దాం ఓకేనా ఓకే తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసునా విశ్వాసం ఉన్న బలము ఎంత గొప్పదో విశ్వాసిగా నీవు ఉంటే ఏదైనా చేయొచ్చు ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము అలనాడు పౌలు శీల జైలు నందు బందీలై విశ్వాసము చేత వారు విడుదలేరిగా శిష్యుడైన పేతురును గొలుసులతో బంధించక విశ్వాసము వల్ల అవి ఊడిపోయేగా తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసిన విశ్వాసం ఉన్న బలము ఎంత గొప్పదో విశ్వాసిగా నీవు ఉంటే ఏదైనా చేయొచ్చు ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము అపవాది క్రియల చేత బంధకములు నీవుంటే విశ్వాసము చేత ఇప్పుడే విడుదలందుము సత్యవాక్య జ్ఞానముతో మోకరించి ప్రార్థనతో విశ్వాసపు బలమునందు నీవు ఎదుగుము తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసిన విశ్వాసం ఉన్న బలం ఎంత గొప్పదో విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము పిల్లలు మీరు ఎప్పుడైనా వర్షంలో డాన్స్ చేశారా ఎంతమంది చేశారు మీ చేతులు చూపించండి ఓ మొత్తమంది చేశారు వెరీ గుడ్ ఎంత జాలీ జాలీగా వేశారు కదా మనము ఫస్ట్ టైం అంటే చాలా ఇష్టం నాకైతే ఇలా ఇలా డాన్స్ వేసేస్తాం కదా అలాగే మనం ఇప్పుడు ఒక వర్షం పడినట్టు ఊహించుకొని మనం ఆ వర్షంలో డాన్స్ వేద్దామా దేవుని మహిమ వచ్చేద్దామా ఓకే పిల్లలు ఇదిగోండి మీ కొరకు పాట రెడీగా ఉంది ఆర్ యు రెడీ ఓ yes yes
తినుకు పడుతోంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం ఇచ్చి నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం ఇచ్చి నన్ను చల్లగా కాపాడే స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా చినుకు పడుతోంది అది నా కోసం ఏ భయమూ లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఏ భయమూ లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలు God bless you all.
ఒకటి ప్రజలక్క థ్యాంక్ యూ సో మచ్ మిమి అంటే రాజశంకర్ అమ్మక్క అమ్మ చెప్పరా చూసారా ఆ చూసానమ్మా చాలా చాలా బాగా చేశారు మన పిల్లలు అక్క మీ బుక్ ఏదక్క రెడీ అయిపోయారా మీరు మీ బుక్ నేను రెడీగా పెట్టుకున్నాను కానీ ప్రజ్వలక్క నిన్న నేను కొంతమందిని చూశాను వాళ్ళు దొంగ చూపులు చూస్తూ చెప్పారక్క పక్క పక్కకి చూస్తూ చెప్పారక్క ముగ్గురు నాకు తెలుసు కానీ పేర్లు చెప్పలేదు నేను ఇవాళ కూడా చెప్పనులే కానీ నిన్న ఫస్ట్ డే కాబట్టి ఓకే వాళ్ళు తొందరగా చదువుకొని రాలేదని చెప్పేసి నేను వాళ్ళని నేమ్స్ మెన్షన్ చేయలేదు ఈ రోజు అందరు బాగా చెప్పేస్తారు బాగా చెప్తారు చూద్దాం వస్తుంది వస్తుంది ఛార్జింగ్ లేదంట తర్వాత వస్తాడంట అక్క దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు రోమా 8:31 వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చెప్పావు తల్లి ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ హోంవర్క్ చేసావు తల్లి చేశాను ఫటాఫట్ చెప్పాలి ఓకే అన్ని తెలుసుకున్నా కొత్త పాప కూడా నేర్పిస్తారా మీరు స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి ప్రజ్వలక్క ఒకటి తీసుకొచ్చినందుకు ఒకటి వచ్చిన రోజే అప్ చెప్పేస్తున్నందుకు చెప్తాలి గ్రేస్ చెప్పు దేవుడు పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గ్రేస్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అప్పో మీ మమ్మీ గారికి ఇంకొక ఎక్స్ట్రా ఇది వర్క్ చేయాలా వావ్ ఎంత ఓపిక బ్లూటూత్ బెస్ట్ ఫ్రెండ్ అక్క ఆహా తీసుకొచ్చావు వెరీ గుడ్ ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ జాయ్ వావ్ వీరి కూడా డిఫరెంట్ కలర్ ఉంది సూపర్ నాన్న కలర్ఫుల్ గా ఉంది చాలా బాగా చేశారు గ్రేస్ చూపిస్తుంది అవునవును ఎన్ని బ్లెస్సింగ్స్ రూత్ గ్రేస్ తీసుకొచ్చినందుకు జాయ్ కి రూత్ కి ఏసై చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు ఓకే అయిపోయినాయా వెళ్ళి స్పెషల్ బ్లెస్సింగ్స్ క్లాప్స్ అయిపోయినాయా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు
Okay, next. Okay. Selena. Selena, fast. Yes, Lord. Praise the Lord. Very good. ఇంకా కనిపించాలి. ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు అమ్మ. వండర్ఫుల్. ఓ ఎంత నోట్స్ రాసుకుంది. ప్రేయర్ ఆ? ప్రేయర్ నోట్ బుక్ అక్క. వెరీ గుడ్ సెలీనా. ఏ వెరీ గుడ్ అమ్మ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మెమరీ వర్స్ చేసేనా? మనకి ఏ విరోధి ఎవరు మనకి విరోధి ఎవరు? చెప్పారు తల్లి. వెరీ గుడ్ సెలీనా. సోనీ, సన్నీ క్లాసెస్ లో ఉంటున్నాడా? ఆన్లైన్ క్లాసెస్? వేరే షార్ట్ వెళ్ళాడు. ఓకే ఓకే, మర్చిపోయాను నేను. ఓకే, నీ హోంవర్క్ చూపించు, మెమరీ వర్స్ చెప్పు. Praise the Lord. Very good. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవరు? వచ్చాను. రోమా 8:31. ప్రజ్వల, ప్రజ్వల నిమ్మకు వచ్చారు, అన్మ్యూట్ చేయం ఒకసారి. చూడండి మీ. ఓకే ఓకే, నెక్స్ట్. అబ్బో భలే చేసావు తల్లి, ఒకసారి చూపించు చూడలా. ఓ పక్క నుంచి చూపించు. అబ్బో భలే ఉంది, చాలా బాగుంది అన్న. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 వండర్ఫుల్ గా ఉంది. తెలియదు తల్లి, ఇందాక చూపిస్తున్నావు, సారీ నెక్స్ట్ వెళ్ళిపోయాం. చూపించినానా? నిమ్మి, నిమ్మక్క, రూత్ కి జాయ్ కి కూడా నువ్వు స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి. వాళ్ళ ఒక ఫ్రెండ్ ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ రోజు మెమరీ వాస్ కూడా అప్ చెప్పేసింది వాళ్ళ ఫ్రెండ్ గ్రేస్. ఫ్రెండ్ కూడా అప్ చెప్పిందా? ఓకే, అబ్బాయి ఎన్ని రథాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ. వెళ్ళిపోదాం, ఎవరి మీదకి ఇద్దరికి వెళ్దాం. సెలీనా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సూపర్ గా ఉంది, ఎక్సలెంట్, చాలా బాగున్నాను. హాయ్, ఎవరు నన్ను వచ్చారు? ఎచ్చి వారు, ఎక్కడి వారు, ఇక్కడికి ఎందుకు వచ్చినారు చెప్పండి బాబు. చెప్పండి బాబు, చెప్పండి, ఎవరు వచ్చారు ఇక్కడికి? మ్యూట్ చేసుకోండి. అవునా రూత్, నేను ఈ రోజు నీ జట్టు పట్టుకొట్టేస్తున్నా, నీ జట్టు పట్టుకొడుతున్నా. తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ గా తెలుసుకోకుండా నన్ను దూరం చేసేసావు కదా రూత్, అయితే నీ జట్టు పట్టుకొట్టేస్తున్నా రూత్. తర్వాత మేమందరం నీ ప్రక్కన ఏం చెప్తాము? నీ ఫ్రెండ్ అని తీసుకొచ్చావు, నిజంగా నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా. నీ బెస్ట్ ఫ్రెండ్ అన్న ఏసై తనకు పరిచయం చేసావు. మీరిద్దరు కూడా చివరి వరకు ఏసైతో స్నేహం చేస్తూ వెళ్ళిపోవాలి, సరేనా? గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అక్కా
అదే గుర్రం మీద వెళ్ళిపోతాం అక్క అగ్ని రథాల మీద. మరి ఏలియా గారు ఎలా వెళ్ళిపోయారో మేమిద్దరం రెఫరెన్స్. ఓకేనా, చాలా 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 బాగుంది, వెరీ గుడ్. అదే అగ్ని రథాల మీద మనం ఏసు దగ్గరికి వెళ్ళిపోదాం, సరేనా? ఓకే అక్క. ఓకే, గాడ్ బ్లెస్ యు. స్తుతి రాయ్. దేవుడు మన పక్ష ఉండగా మనకి విరోధి ఎవరు? ఫ్రెండ్స్ చెప్పలేదు. రోమన్స్ 8th చాప్టర్ అక్క పెట్టన్నానా, నువ్వు మళ్ళీ చూడలేదేమో, అక్క మళ్ళీ సార్ చేసి పెట్టన్నానా, సరేనా? ఓకే, 8:31. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్. ప్రైస్ తో నాన్న పేర్లు పెట్టుకున్నావా? ప్రేమ బుక్కులు చూపించాలి, చూపించాలి కూడా. అప్పుడు లైన్స్ ఉన్నాయి, సీరియల్ నెంబర్. అబ్బాబ్బాబా, సూపర్. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? రోమ 8:31. ఓకే నాన్న. God bless you. కింద కింద కొంచెం చాలా చాలా బాగుంది, చాలా బాగుంది అన్న, వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది అసలు, అదే బాగా చేసావు నాన్న, నీట్ గా ఉంటుంది నీ వర్క్ చాలా చాలా ఎక్సలెంట్. బ్లెస్ అక్క, వెరీ నైస్. ఏం పేపర్ మీద రాసావా? ప్రేయర్. ఓకే ఓకే ఓకే, అది సన్నగా ఉంది కదా, నాకేదో అనిపించింది. 8:31 మనకు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? రోమ 8:31. వెరీ గుడ్, అటు చెప్పింది రిఫరెన్స్, ఇటు చెప్పింది. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ మేడం. ఒకసారి నీ రథాలు చూపించు, మళ్ళా రథం చూపించు. కలరేసావా, పేపర్ అంటించావా తెలియలేదు అందుకని. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సునీత అక్క, రథాలు లెక్క పెడుతున్నారా? ఎంత బాగా చేసుకొచ్చారో పిల్లలు, మీరు అప్రిషియేట్ చేయొచ్చు పిల్లల్ని. మీ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ తోటి పిల్లల్ని మీరు అప్రిషియేట్ చేయొచ్చు. అయ్యో అలాగేం కాదు. సరే, ప్రిస్కిల చూపించమ్మా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బి ఫర్ us, who can be against us? Romans 8:31. చేసుకున్నాం మా ప్రేయర్ నోట్స్. డేట్ మర్చిపోకూడదు, పాయింట్స్ మర్చిపోకూడదు. చాలా బాగా వేసాను, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. Romans 8:31. If God is for us, who can be against us?
Romans 8:31. Very good, Nana. Tamil chapter, try just that. Chapter, Akka. Chala bong, Nana. Chala baga try to. జోషి నోట్స్ ప్రేయర్ నోట్స్ కూడా పెట్టుకున్నాడు. ఓకే, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. మీకు మెమరీ వర్స్ వచ్చిందా జోషి? లేకపోతే చూసి చదువు ఒకసారి, లేదా అక్క చెప్తే అక్క వెనకాల చెప్పే. If God is for us, who can be against us? Romans 8:31. Vishi, notes and the prayer notebook lo em rasavu chadvana? Em rasavu chadvana? Chadu. God, please help my relatives. కరణనుండి మా బంధులను కాపాడండి. యేసు నామములో రాసావా? ఏం చేయాలి? ఓకే, వెరీ గుడ్ ఖుషి, నువ్వు బాగా రాసావు. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే, మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? రోమా 8:31. బాగుందిరా, వెరైటీ ఉంది, బాగుంది, చాలా చాలా బాగుంది అక్క. ప్రేరణ అక్క, ఓకే, మరి ప్రేరిత అందరూ అక్క ప్రేయర్ రాయి. ఓకే ఓకే అక్క, టుమారో నుంచి రాసుకుంటాను అక్క. ఓకే మా ఖుషి చూస్తారా? ఓకే ఏంజలినా, ఆ నువ్వు ఈవినింగ్ ప్రోగ్రామ్ లో మమ్మీని డిస్టర్బ్ చేయొద్దు, సరేనా? ఓకే అక్క, సారీ అక్క. మమ్మీకి ముందే బ్యాచ్ పెట్టేసి అక్కడ కూర్చోబెట్టేసి, ఓకేనా? మమ్మీకి ఏం చెప్తారు గానీ అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, గాడ్ బ్లెస్. ఓకే అక్క, థాంక్ యూ అక్క. మీ హార్ట్స్ ఎంత బాగుందంటే చూపిస్తా ఒకసారి, నీ హార్ట్స్ చూపిస్తా ఒకసారి. వెరీ గుడ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. చాలా చాలా బాగుంది తల్లి, వెరీ వెరీ గుడ్. రాసుకుంటున్నా కదా, అందుకే అంత అందంగా ఉంది, సూపర్ ఫాస్ట్. చాలా బాగుంది పెయింటింగ్, అబ్బా వండర్ఫుల్ అసలు. ఒకసారి చూపించవా, ఇంకా దగ్గరగా చూపించవా ఒకసారి? నిర్మల్ పెయింట్స్ అంటారు చూసావా, అట్లా ఉంది నాన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 20,000. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. Romans 8:31.
కనిపించినానా అదే నీ సరి కనిపించట్లేదమ్మా నాకు ఓకే 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 దాని కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న దాని మీద అంటిస్తే చక్కగా నిలబడిపోతాడు వాడు సరేనా చాలా బాగుందండి వెరీ గుడ్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 1000 చాలా బాగుంది ఎక్సలెంట్ God bless you. Okay, prayer point. Okay, Nana. Prayer points last night. Chuvarla right, le, right? Okay. Praise the Lord. Praise the Lord. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? రోమా 8:31. ఏం చేస్తారా బాబు? ఎక్కడ దొరికింది మీకు ఆ వీల్స్? ఎలా దొరికినాయి చిన్న చిన్న వీల్స్? కార్ వీల్స్ ఎయిర్పోర్ట్స్ అందులో పెట్టారా మీరు? రిమోట్ కంట్రోల్ కార్ మరి రిమోట్ కంట్రోల్ ఆ కార్ ఏం చేస్తా చెత్త గుట్ల ఇంటికి బిల్డింగ్ కడతానికి మా దగ్గర ఒక కిట్ ఉంది బ్లూవి ఆ కిట్ వర్క్ ఆ వీల్స్ ఈ కార్ ఇవేం ముందు ఫ్రంట్ ఉన్నవేమో కార్ లేవా బాగుంది చాలా బాగుందన్న వెరీ 1 2 3 4 5 6 7 8 9 10 20,000 బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా బాగుంది చిన్న తాడు ఇక్కడ నుంచి తాడు కూడా ఉంటే చాలా బాగుంటుంది సూపర్ గాడ్ బ్లెస్ చాలా బాగుంది వెరీ గుడ్ ప్రైజ్ లాడ్ నానా బాలే రాసుకున్నావా నువ్వు వాక్యం చెప్పరానా నువ్వు వాక్యం చెప్పు అన్మ్యూట్ చేసుకో చెప్పేసాడు మన పక్షమై ఉండగా మనకి విరోధి ఎవరు? వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20,000 చాలా చాలా బాగా చెప్పుకున్నాను అక్క మా హీరోస్ అందరు సూపర్ అక్క చాలా బాగా చెప్పానా వెరీ గుడ్ నెక్స్ట్ ఓకే గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ అక్క దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఎవడు? రోమా 8:31 దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఎవడు? రోమా 8:31 ఓకే ఓకే నానా గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది చాలా చాలా బాగా రాజు వెరీ గుడ్ థ్యాంక్ యూ అక్క యాతి ప్రైజ్ ది లార్డ్ చూడు మొత్తానికి ఎలా చూస్తాడా అలాగే ఉన్నాడు మనం తోసేస్తున్నారు కదా ఇంకా 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 దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఇక్కడే ఉన్నాడు రా విరోధి ఇక్కడే ఉన్నాడు మనకి అదే ఖ్యాతి చూడు మనకి విరోధి ఎవరు చెప్పు ఒకసారి దేవుడు మన పక్షంలో ఉండగా విరోధి ఎవడు? అవును నా కుర్చీలో నువ్వు ఉండగా ఏంటి అసలు కదా వాళ్ళే చెప్పు నాన్న నీ గుర్రం కూడా చాలా చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10 20,000 చాలా వెరీ గుడ్ వావ్ యాక్టివ్ అయిపోతాను చేస్తే వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ గ్రీష్మా
అలా రాసుకున్నావమ్మా చాలా నీట్ గా చాలా బాగుంది ప్రేయర్ బుక్ అక్క ఓ బాగుంది బా బా రక్షణ రావాలి కుటుంబస్తులు రిలేటివ్స్ అందరికి రాసుకున్నావా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు క్యాతి గాడ్ బ్లెస్ యు అప్పు అప్పు దేవుడు మన పక్షముండగా మన విరోధి ఎవరు రోమా 8:31 చాలా బాగుంది బాబోయ్ అప్పు చూపించు వెరీ గుడ్ అక్క పైన పట్టండి అక్క ఓ అబ్బా తుబ్బ మట్టితో మొదలు చేసి అబ్బా చాలా చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 మోసే మోసేలాగా అంతర్ కొట్టాడు ఇవాళ ఇది అబ్బా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా నాన్న గాడ్ బ్లెస్ యు థాంక్యూ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు నాన్న అదే క్లాప్స్ అనుకు ఇస్తున్నాను ఇవ్వట్లా అనుకోద్దు చేసిన దాన్ని బట్టి ఎంత ప్రయాస పడో దాన్ని బట్టి వస్తా ఉంటాయి ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే నెక్స్ట్ ప్రైస్ట్రడ్ సన్సన ప్రైస్ట్రడ్ ఎవరు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు రోమా 8:31 దేవుడు మనకి విరోధి ఎవరు రోమా 8:31 అయ్యో గ్రీష్మ ఖ్యాతి అయ్యయ్యో ఒక్క తోపు దోశాడు అరే అక్క మాకు విరోధులు ఉన్నారు అక్క తెలుసు అసలు వాళ్ళ అక్కని కిందకి తోసేసాడు ఇంకా అక్క మరి మా కుర్చీ అయ్యొద్దా కుర్చీ అయిపోయింది కూడా గ్రీష్మ ఖ్యాతి ఒకసారి కనిపించిన ఖ్యాతి ఒకసారి కనిపించమ్మా గుడ్ బాయ్ మాకు కుర్చీ వేయకుండా అలా చేస్తే మేము అడిగాం అక్క అంతే మంచం ఎక్కాం ఖ్యాతి అలా చేయకూడదమ్మా ధనురా నువ్వు కూడా కూర్చో ఇద్దరు కూర్చోండి హీరోరా హీరో మన ఇద్దరం ఒకటి కదా రా నువ్వు మరి ఒకసారి ఖ్యాతి మళ్ళీ ట్యాప్స్ వెనక్కి వెళ్ళిపోతాయి 80 70 60 వెళ్ళిపోతున్నాయి వెనక్కి రా 60 50 40 సూపర్ సూపర్ ఖ్యాతి వెరీ గుడ్ నానా సూపర్ నానా నువ్వు 60 70 80% వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు పిల్లవే అప్పుడు హైట్ లో వస్తాడు ఇంకొంచెం హైట్ లో వస్తాడు ఓకే పిల్ల వేసి కూర్చోబెట్టండి వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఇందాక పాపం ఎవరిదో చూస్తా తెలిపోయాం ఎవరు హ్యాపీ వాళ్ళు అనుకుంటా అక్క నాకు 5:00 కావాలి అయితే ఈ రోజు మెమరీ వర్సెస్ ఆపుదాము ఈరోజు కొంచెం పని ఎక్కువ అదే అందుకే ఈ రోజు మెమరీ వర్సెస్ ఆపుదాం మళ్ళీ సడన్ గా అడిగేద్దాం అలాగే రేపు అడుగుదాం తల్లి ఏం చేయలేదు నాన్న నువ్వు ప్రేయర్ చేయలేదా ఎస్ఐ తో మాట్లాడలేదా ఎస్ఐ మాటలు వినలేదా బైబిల్ చదవలేదు అక్క అయ్యో మరి ఎస్ఐ మాటలు కూడా నువ్వు వినా నువ్వు మమ్మీతో మాట్లాడేసాక మమ్మీ ఏం చెప్తుందో వినాలి కదా నువ్వు అలాగే నువ్వు ఎస్ఐతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎస్ఐ ఏం చెప్తున్నారో నువ్వు వినాలి సరేనా రేపటి నుంచి ఖచ్చితంగా రాగానే పని ఇక్కడికి వచ్చిన తర్వాత చదివేసుకుని అప్పుడు కూర్చోండి సరేనా ఓకేనా గాడ్ బ్లెస్ యు ఓకే కనిపించింది చాలా నీట్ గా రాసుకున్నావు వెరీ గుడ్
ఓకే చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు నానా ఓకే చాలా బాగుంది నెక్స్ట్ చాలా బాగుంది ఓకే చేశారా జాయల్ అండ్ జాసన్ జాసన్ చేశారా హోంవర్క్ నిన్న రాలేదు గా చేస్తుంటారు విరోధి ఎవడని గట్టిగా తిప్ప ఒకసారి అంతే ఎవరు ఎందుకని నేను అలిగావు పెద్దవాడు వెనక్కపోతాడు తల్లి చూడు మరి పాయింట్స్ ఇవ్వడానికి వద్దా చూడు ఒకసారి అందరు నిన్నే చూస్తున్నారు నీ ఫ్రెండ్స్ అందరు నిన్నే చాలా రోజుల తర్వాత కనిపించారు ఎలాగున్నారు అని చూస్తున్నారు అక్క సిగ్గేస్తుంది అక్క మాకు సిగ్గుపడుతున్నా అక్క అన్మ్యూట్ చేయండి అక్క జాసన్ బాగున్నావా హలో జోయల్ జాసన్ బాగున్నారా ఇద్దరు అలిగారు ప్రయాసపడుతున్నా కూడా జాసన్ అయితే చూస్తున్నాడు ప్లేసెస్ గురించి నా ప్లేసెస్ గురించి నేను ఇక్కడ కూర్చుంటా నేను ఇక్కడ కూర్చుంటా అని తమ్ముడు ప్రేమిస్తున్నావా ఇలా గట్టి వేసుకో తమ్ముడు మీద ఇలా షోల్డర్ మీద చేతులే లవ్ యూ తమ్ముడు లవ్ యూ అని చెప్పేసి తమ్ముడు ఇటు తీసుకురాను అడ్రస్ చేయనా ఇప్పుడు నీకు పెద్దోడి పేరు ఏంటి దోయల్ జాసన్ జాసన్ నీకు ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి తెలుసు తమ్ముడి మీద ఇలా వేసావు కదా లవ్ యూ అన్నా కదా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 నువ్వు ప్లేస్ షిఫ్ట్ అయిపోవాలి లేకపోతే 50 నుంచి బ్యాక్ వెళ్ళిపోతాయి చిన్నోడు స్టార్ట్ బ్యాక్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది నువ్వు ప్రక్కకి వెళ్ళిపోయి తమ్ముడు ప్లేస్ తమ్ముడికి ఇచ్చేయాలి ఇప్పుడు నువ్వు అదే పెద్ద పెద్ద బాబు తమ్ముడు ప్లేస్ తమ్ముడికి ఇచ్చేసి వాటి వైపు వెళ్ళవా తమ్ముడు తమ్ముడికి నాన్న నీ పాయింట్స్ నీకు ఉండిపోతే లేకపోతే మళ్ళీ పాయింట్స్ వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎంత మంచివాడు అన్నయ్య అంటే తమ్ముడికి అన్నయ్యకి తమ్ముడు అంటే చాలా ఇష్టం ఆయ్ తమ్ముడు ఎంత బాగున్నావు రా నువ్వు చాలా చాలా బాగున్నావు నీకు ఎన్ని పాయింట్స్ ఇస్తానో తెలుసా ఇప్పుడు నీకు అన్నయ్య తప్ప నీ ప్లేస్ లో నువ్వు నా ప్లేస్ లో ఉంటే నువ్వు అందంగా ఉన్నావు నీ రోజు తెలుసా ఎంత అందంగా ఉన్నావు ఆ ప్లేస్ ను బట్టి ఇంకెప్పుడు ఆ ప్లేస్ నువ్వు మిస్ అవ్వకు నువ్వు అక్కడే కూర్చోవు సరేనా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000 నీకు నెక్స్ట్ నువ్వు ఆ చైర్ లో కూర్చో ప్రతిరోజు బాగున్నావు నువ్వు ఓకేనా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ చిన్నోడు గాడ్ బ్లెస్ యూ ఓకే పిల్లలు ఓకే నేను హోంవర్క్ చూపించండి హోంవర్క్ చూసాను పాపం యుద్ధంలో వెళ్ళినప్పుడు ఆ చక్రాలు ఎక్కడ ఊడిపోయినాయి అయినప్పుడు తిని వెళ్ళిపోతా ఉంది అదం మీరు ఎప్పుడైనా అంతకుముందు ఎప్పుడైనా చూసారా ఎక్కడ విని చూడని ఒక క్రొత్త గుర్రపు బండిని ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఎక్కడ ఉంది అంటే అది ఈ తరిష్ట వాళ్ళ ఇంట్లో ఉంది చూసారా వావ్ సూపర్ గా ఉందన్నా చాలా చాలా బాగుంది చక్రా లేకపోయినా పరుగులు పెట్టేస్తుంది అరే చిన్న డ్రా చేసుకుని పేపర్ అంటించాను వీల్స్ లాగా బాగుంటది చాలా బాగుంది వెరీ గుడ్ బాగుంది సూపర్ గా ఉంది నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న ఓకే ఓకే చాలా బాగుంది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మా క్యాటీని వదిలిపెట్టేసి ఇంతకి ఇంకా నువ్వు జైలు గొడవలు ఉన్నావు ఓకే చాలా చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ ప్రైస్ కదా సూపర్ గా
Very good. God bless you, Tanvi. Maan Mishra, very good. Congratulations, very good. Vachi Sarana, very good. God bless you, Nana. Jana Prasasta, praise the Lord. Very good. వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్ జాబ్. చింతల్లి మనం చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 20 వెరీ గుడ్ జానా. గాడ్ బ్లెస్ యు. శిలోని ఎలా ఉన్నారమ్మా? ముగ్గురు మమ్మీ ఎలా ఉంది? తమ్ముడు ఎలా ఉన్నాడు? మమ్మీకి అక్క కొంచెం బాగానే ఉంది, లైక్ అంటే ఫీవర్ తగ్గిపోయింది తమ్ముడికి మమ్మీకి. నాకు ఫీవర్ స్టార్ట్ అయింది అండ్ కోల్డ్ నాకు ఇంకా ఉంది. ఓకే నాన్న, ప్రేయర్ చేద్దాం. చాలా సంతోషం, ఎందుకంటే పిల్లలు అందరు చూడండి ఎంత బలహీనంగా ఉన్నా. అట్లాగా మంచులో పడుకునే మొదలు అలా కూర్చొని ఏదో ఒకటి విందాం కదా, చూద్దాం కదా అనుకుని అక్క ఇక్కడికి వస్తుంది కదా, ప్రార్థన చేద్దాం. అది దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా ప్రతిఫలాన్ని మనకిస్తాడు. గాడ్ బ్లెస్ యు నానా. మన సఫరింగ్ లో కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఓకే, నువ్వేమన్నా మెమరీ వాల్స్ రాసావా? నువ్వు వచ్చేసావా? ఓకే, బాగుంది. వెరీ గుడ్ రేచల్. గాడ్ బ్లెస్ యు. లేకుందమ్మా, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 1000 చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. ఓకే, ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు గుర్రం దిగిపోయి పరుగులెత్తాం అసలు పరిస్థితి కదా, అందుకని అది దిగిపోయాడు అనమాట కిందకి. ఓకే, ప్రైస్తాడు నన్న. ఓకే నాన్న, ఓకే హనస, ఈవినింగ్స్ నీ పేరు కనిపిస్తుంది, నువ్వు కనిపించట్లా. ఓకే, బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 20 1000 చాలా బాగుంది, నన్ను మ్యూట్ చేస్తా అనుకో ప్రజలక్క, వెంటనే అయిపోతుంది ఇంకా అసలు. హీరో హీరో చాలా చాలా హీరో అంటే హీరో మరి ఎంత బాగుందో, వండర్ఫుల్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 1000 చాలా బాగుంది, వండర్ఫుల్.
అబ్బో 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 వండర్ఫుల్ చాలా చాలా బాగుంది. ఇలా ఈ చక్రాలు ఏంటి వీల్స్ చూడొక స్టీల్ రాడ్స్ ఎక్కడ మమ్మీ పైప్ పెట్టుకోండి పైప్ క్యాప్స్ ఆ బాటిల్ క్యాప్స్ అవి డబ్బులేమో 50 పైస కాయిన్ ఆ కాదు కాదు స్టీల్ ఓకే మా వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు నాన్న ఎంత ప్రయాస పడ్డారో అందరూ కూడా ప్రైస్ ల ఏరా పౌడర్ క్లబ్స్ ఎవరు ఆడేశారు నేను ఇన ఓకే अवर विरोध अद అక్కడికైతే విరోధి వచ్చాడు పైన రెండు కొంగలు ఉన్నాయి చూడండి ఒకసారి ఓకే నాన్న బాగుంది ఓకే వెరీ గుడ్ అన్న వచ్చేసారా అబ్బో బాగుంది చాలా చాలా బాగుంది వెరీ నైస్ నాగరి ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేస్తాం అయిపోయింది అందరివి ఇంకా ఉన్నాయా ఇక్కడ ఈ బ్యాచ్ అయిపోయిందా ఇంకా ఉన్నాయి నేనే అడుగుతాను బుక్ ఓపెన్ లో పెట్టుకోండి జాయిన్ లిల్లీ ఉన్నారు స్తుతిరో ఇందా చూపించినట్టు ఉంది కదా చూపించింది అక్క మళ్ళా చూపిస్తాను ఓకే మా వెరీ గుడ్ వెరీ గుడ్ ओके नाना वेरी गुड 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 000 ओके इकड़ 45 मेंबर्स ओके नाना नेक्स्ट एवर वीडे नीक असला ओके नाना వెరీ గుడ్ వెరీ గుడ్ ఆచే సరారా ఓకే నిన్న 3 డే అయిపోయినా నేను ఈ రోజు 3 డే చేయలేదు ఇవాళ బాగుంది చాలా బాగుంది వెరీ నైస్ అరే గుర్రాలు ఎక్కువ ఉన్నాయనుకో ఎవరి గుర్రం మీద వాళ్ళే మనం వెళ్ళిపోవాలి పైకి బాగున్నాయి చాలా బాగా చేశారు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ స్థుతి బాగుంది నానా వెరీ నైస్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ అంటే ఇంకెవరిదైనా చేద్దామనుకున్నా मल्ल Thank you.
బాగుంది బాగుంది అన్న గ్రేస్. టైం అయిపోతుంది, ఇంకా ఆపేద్దాం. చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే నాన్న, ప్రైజ్ లాడ్. పాపం దాని ఒక్కరు ఆగిపోయినట్టు ఉంది శ్యామక్క. ఎవరు? మెర్సి కృప. ఆహా, మెర్సి కృప ఇంకా చూపించలేదా? మెర్సి కృప నీది అయిపోయింది కదా, అవలేదా? సాకరే. ఓకే, చూపించండి. ఎవరు నాకు కొడుతున్నారు అలాగే మా అక్కనే. నేను ఇప్పుడే వస్తున్నాను అక్కడికి. ఇందాక వీళ్ళందరికి క్లాప్స్ ఇచ్చాను కదా, అన్ని వెనక్కి తీసేసుకుంటాను. ఓకే నాన్న, హోంవర్క్ చూపించమంటే చూపించట్లేదా? నీ ప్రాబ్లమ్ రేపు మేము సాల్వ్ చేయాలనుకుంటున్నాము, కానీ ఫేస్ మాత్రం స్మైలీగా లేదు, మరి డల్గా ఉంది. కానీ మళ్ళీ మాట్లాడతాం, సరేనా? మంచి కృప, నువ్వు హ్యాపీగా లేవు. ఓకే ఓకే ఓకే, సరే నాన్న. అందరికి ప్రైజ్ తెలియదు. అందరూ మీ హోంవర్క్ చాలా 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 బాగా చేశారు నాన్న, వండర్ఫుల్ గా ఉంది. అందరం కూడా ఈ గుర్రాల మీద మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం? ఆకాశ మేఘాలు ఎట్లా ఎట్లా వెళ్ళిపోయి ఏసీని ఎదుర్కోవడానికి మనం వెళ్దాం పిల్లలు, సరేనా? అయితే ఇప్పుడు నేను చెప్పవలసిన లెసన్ వచ్చేసింది, టైం వచ్చేసింది కాబట్టి చిన్ని ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము, సరేనా? మరి మన అందరు ఎవరి ప్లేసెస్ లో వాళ్ళ పొజిషన్ లోకి వచ్చేయండి పిల్లలు చక్కగా. 1, 2, 3. సకల ఆశీర్వాదాలకు కారణమైన మా ప్రభు మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు నేను వందనములు స్తుతులు స్తోత్రములయ్యా తండ్రి. ఈ యొక్క ఉదయ కాలం అంతట్లో నీ కృపను మాకు తోడుగా ఉంచారు. మధ్యాహ్న కాల సమయంలో మేము కలిసి కూర్చొని ప్రభు వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు. పేరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించిన వాళ్ళందరూ కూడా హోంవర్క్ ఎంత చక్కగా చేయడానికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, అన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు మేము వాక్యం నేర్చుకుని పోతున్నాం, మా హృదయాలు మీరు తెరవమని అడుగుతున్నాను. నన్ను అభిషేకించండి, సిలువ చాటును మరుగుపరచండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్ పిల్లలు, ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చండి. మీ బైబిల్స్ మీ దగ్గరే ఉన్నాయా? మీ వర్క్ బుక్స్ మీ దగ్గర ఉన్నాయా పిల్లలు? నిజంగా ఉన్నాయా? చూస్తున్నాను చమక్క ప్రజలక్క, కొంచెం నాకు సపోర్ట్ చేయాలా ఈరోజు. ఓకే, మరి ఈరోజు మీ అందరి దగ్గర ఉన్నాయా అనుకుంటున్నాను. ఉన్నాయి ఉన్నాయి, అందరూ చూపిస్తున్నారు. వెరీ గుడ్ నానా, మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. ఓకే, ఇప్పుడు మనం బైబిల్ ఓపెన్ చేద్దాం. ఎక్కడ అంటే 753 పేజ్ నెంబర్ 753, అది యోవేలు. నేను చెప్పిన తర్వాత మీకు ఇష్టం ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, సరేనా? యోవేలు 2:25 కొన్ని మీకు కనిపిస్తున్నాయి పిల్లలు, అవి మీరు ఏమన్నా తెచ్చిపెట్టగలరేమో తెచ్చిపెట్టండి, అవి మీకు ఇష్టమో కష్టమో. మరి యోవేలు 2:25 కొన్ని మీకు కనిపిస్తున్నాయి, అవి మీకు ఇష్టమైతే తీసుకొచ్చేసేయండి పిల్లలు, కష్టమైన తీసుకురండి పిల్లలు. ఎక్కడుందో యోవేలు 2:25 ఒకసారి చదవండి పిల్లలు. అందులో మీకేం కనిపిస్తున్నాయో తీసుకొని రాగలరా? ఎవరైనా తెస్తున్నారా? ప్రిస్కిల్లా పరిగెత్తింది, బ్లెస్సక్స్ చూడు బొమ్మ చూపిస్తుంది. బొమ్మలు చూపించమని ఉందా బైబిల్? ఎవరెళ్ళారు పరిగెత్తుకొని? ఎవరైనా తెస్తున్నారా? దొరుకుతాయా మీకు అసలు అవన్నీ కూడా? దొరుకుతాయా పిల్లలు మీకు? నువ్వు తెచ్చిన తేవకపోయినా నీకు పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. వచ్చేసావా రాలేదా? ఏది తెచ్చింది అక్కడ? ఏం తెచ్చింది? ఏదో తెచ్చింది.
ఏదో తెలుసు. అసలు నీకు ఎలా దొరికినాయి ఇప్పుడు? ఇమీడియట్ గా నీకు ఎలా దొరికింది అసలు అని. వెరీ నైస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. ఎందుకంటే ఇండియన్ ఇష్టం వచ్చింది కదా, చాలా చాలా సంతోషంలో ఓపిక లేదు. బాగా చూపించావు, దేవుడు నేను బహుగా దీవిస్తాడు కదా. మన బాలహీనతలు మన దేవుని సందులకు ఇచ్చినప్పుడు దేవుడు మనం దీవించే దేవుడు కాబట్టి ఈ రోజు వచ్చేసిన పని చాలా చాలా బాగుంది. నేను ఇంకొక వచనం కూడా చెప్పాలనుకుంటున్నాను. 2వ అధ్యాయము 21వ వచనము. అందరు కూడా అక్కడ వేలు పెట్టండి పిల్లలు. 2వ అధ్యాయము 21వ వచనం చదివిన వెంటనే మీరు ఒక యాక్షన్ చేయాలి. ఏం చేస్తారు? ఇప్పుడు మా బ్లెస్ ఎంటర్ చేస్తుంది. ఓకే, ఇంకెవరైనా చేస్తున్నారా? బ్లెస్ అక్క జాయిల్ చేశాడు, జోసెఫ్ ప్రకాష్ చేశాడు, సెలీనా చాలా మంది చేసేస్తున్నారు. శిలోని చెయ్యొద్దు నువ్వు. ఓకే, చాలా బాగా చేశారు నాన్న. అయితే ఇప్పుడు మనం దాన్ని చదువుదాం ఒకసారి. మీరందరు కూడా అక్కడ వేలు పెట్టుకొని చదవండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను కదా. మన వాక్యం చదువుకున్నాం కదా. ఇప్పుడు దేశమా అనే ప్లేస్ లో ఏం చేయాలంటే, ఎవరి పేరైతే వాళ్ళ పేరు, నా పేరైతే నిర్మల, ప్రజలకు పేరు ప్రజ్వల, భయపడకు, శ్యామకైతే శ్యామల భయపడకు, నిర్మలకైతే నిర్మల భయపడకు, సోని భయపడ, అట్లా మీ పేరు పెట్టుకొని చదవండి. అక్కడ మీ వేలు పెట్టండి. 2వ అధ్యాయము 21వ వచనం దగ్గర మీ వేలు పెట్టి మీ పేరు పెట్టుకొని చదవండి పిల్లలు. నిర్మల భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. హల్లెలూయా, నమ్మిన వాళ్ళని రెండు చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా, ప్రైజ్డ్ దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇప్పుడు నీ బ్రతుకులో నా బ్రతుకులో కూడా దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు కదా పిల్లలు. చూద్దామా మరి ఈ రోజు కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం పిల్లలు. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎంత మంది చదివారు అసలు? నిజంగా చదివారా మీరు అందరు కూడా? చాలా చాలా సంతోషం పిల్లలు. మీరందరూ ఈరోజు మనం చక్కగా యోవేల్ గ్రంథం గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. మనం మనం పాట పాడుకున్నాం కదా, ఎంత మందికి గుర్తుంది అది? హోషేయా యోవేలు ఆమోసు ఓబద్యయోనమికనాహుము హబక్కు జపన్య హగ్గై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు, పెద్ద చిన్న ప్రవక్త గ్రంథాలు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. పిల్లలు మరి లాస్ట్ టైం మనం నేర్చుకున్న బుక్ పేరేంటి చెప్పండి ఒకసారి. చెప్తారు ఎవరైనా? శిలోని. బ్లెస్సింగ్ చెప్తాను, సిద్ధంగా ఉందా? ఓకే చెప్పావా? ఏం పేరు? మన అలా ఆన్సర్ చెప్పినప్పుడే చెయ్యొచ్చాలి కదా. ఓకే నెక్స్ట్ బ్లెస్ అక్క నువ్వు చెప్పేస్తావా? బ్లెస్సింగ్ కూడా చెప్పుద్ది. శిలోని చెప్పే. వెరీ గుడ్ నాన్న. సరే ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అని అంటే, హోషియా తర్వాత ఏంటి పిల్లల బుక్? యోవేలు కదా. బ్లెస్సింగ్ అయ్యో చూపించేసా అక్క, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, హోషియా తర్వాత యోవేలు ఈ బుక్ గురించి మనం కొన్ని మాటలు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు, సరేనా? అయితే యోవేలు అనేవి ఎన్నో పుస్తకం అంటే 12 పుస్తకాల్లో ఇది 2వ పుస్తకం కదా. చిన్ని ప్రాఫిట్ ఎంతమంది నేర్చుకున్నాం మనం? 12 మంది నేర్చుకున్నాం. ఈ 12లో ఇది 2వ పుస్తకము. దీని పేరు యోవేలు. యోవేలు అనగా యెహోవాయే దేవుడు. పిల్లలు ఈ యోవేలు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు, 13 మంది అట్లా అంతమంది ఉన్నారు దగ్గర. కాబట్టి ఇతను ఎవరు అని ఎలా కనుక్కోగలము అంటే, మనము ఈయన పెతూయేలు కుమారుడు. ఈయన ఎవరు అంటే పెతు. వీళ్ళ నాన్నగారి పేరు ఏంటి, వీళ్ళ డాడీ పేరు ఏంటి అంటే పెతూయేలు. పిల్లలు అర్థమైంది కదా మీకు, వీళ్ళ డాడీ పేరు పెతూయేలు. సన్ ఆఫ్ పెతూయేలు. వినిపిస్తు కనిపిస్తుంది కదా మీకు? ఓకే నాన్న. గాడ్ మీన్స్ యెహోవా ఇస్ గాడ్.
ఈయనెవరు అంటే ఎరుస్లేం లో గొప్ప ప్రవక్త గా ఉన్నాడు యూదారాజ్యానికి. ఈయనెవరు? జోయల్. కదా పిల్లలు, అర్థమైంది కదా? జోయల్ అంటే ఏంటి అర్థము? యెహోవాయే దేవుడు, యెహోవా ఇస్ గాడ్ అని అర్థము. అయితే ఈ గ్రంథకర్త ఎవరు రాశారు? ఈ జోయల్ బుక్ ని ఎవరు రాశారంటే ఈయనే రాశారు పిల్లలు. రాసింది ఎవరు? జోయలే రాసుకున్నారు. ఈయన యూదారాజ్యానికి సువార్తను ప్రకటించారు. అయితే ఇక ఈ యొక్క లెసన్ యొక్క ముఖ్య అంశము ఏంటి అంటే మహాభీకరమైన యెహోవా దినము. భీకరమైన యెహోవా దినము, దీని యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే మహాభీకరమైన యెహోవా దినము. దీనిలో ఒక ముఖ్య వచనం ఏంటి అంటే 2:13 పిల్లలు, 2:13. ఓకే పిల్లలు, ఇక్కడ చూసండి, డిజోలేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఏం కనిపిస్తుంది అని అంటే అక్కడ ఏం రాయబడిందంటే యోవేలు పత్రిక, యోవేలు యొక్క బుక్ లో 1:10 మిడతల సైన్యం కనిపిస్తుంది. భయంకరమైన మిడతలు వచ్చేసినాయి. మొన్న మధ్యలో మనకి కూడా ఇండియాలోని పంజాబ్ లో చాలా మిడతలు వచ్చేసినాయి మనం తెలుసుకున్నాం కదా. ఆ మిడతలు వచ్చాడు మొత్తం అంతా కూడా పాడేసింది పంట పొలాలన్నీ. చాలా మంది వాటిని ఎలా తరిమేయాలో కూడా అర్థం కాలేదు. ఏవేవో ప్రయత్నాలు చేశారు మొత్తానికి అవి వెళ్ళినాయి పిల్లలు. ఆ రోజుల్లో కూడా మిడతలు వచ్చేసినాయి దేశం అంతటి. అంతకు ముందు కూడా మనం మిడతల గురించి ఒకసారి విన్నాం పిల్లలు, మీకు ఎవరికైనా గుర్తుందా చెప్పండి. ఓకే నేను చూస్తాను చిలోని చెయ్యత్ని, బ్లెస్సీ చెయ్యత్ని, ఇంకెవరన్నా వాళ్ళిద్దరు కాకుండా ఎవరన్నా ఉన్నారా? చెమక్క చూస్తున్నాను. చిలోని బ్లెస్సీ కాకుండా బ్లెస్సీ జోయల్ రూత్ అండ్ జోయ్. చెప్పండి. టెన్త్ లేక్స్ లో. వెరీ గుడ్ నానా. ఎవరు చెప్పారు? వెరీ గుడ్ నాన్న. చాలా 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 మంచిగా చెప్పాను. 10 plagues లో ఇది 8th plague అనమాట. ఇది 8వ తెగులు కదా అప్పుడు వచ్చింది. అలాగే మళ్ళీ వచ్చిన పిల్లలు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. మీకు వీడియో చూపించాలనుకున్నాను అసలు, కానీ టైం సరిపోదని పెట్టట్లేదు పిల్లలు. అయితే ఈ మెడతిని ఇలా వచ్చేసి మొత్తం ఒట్టుకుని వెళ్ళిపోతుంది. అసలు ఎంత భయంకరంగా అంటే ప్రతి పంటను తినేసి ఇంక మొక్కలు అనేది పచ్చదనం అనేది లేకుండానే ఇవి చేసేస్తున్నాయి. ఎంతకంటే చూడండి పిల్లలు, ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయి? ఆకు అనేది కనిపిస్తుందా? ఆ భూమి మొత్తం మొక్కలన్నీ ఎండిపోయింది, చెట్లు ఎండిపోయినాయి, ఏమీ లేదు పిల్లలు. మొత్తం నేల అంతా కూడా ఎట్లా అయిపోయిందో చూడండి, ఇంక పచ్చదనమే లేదు కదా. బీడు భూములు అయిపోయినాయి. భయంకరంగా వచ్చేసి మిడతలు అవి తినేసినాయి, పాడు చేసేసినాయి పిల్లలు. అయితే అప్పుడు ఈ ప్రవక్త గారు ఎవరు మనకున్నా, మన ప్రవక్త ఎవరు, మన హీరో ఎవరు ఈరోజు? యోవేలు కదా. జోయల్ గారు ఏం చేశారంటే అక్కడ ప్రీస్టుల్ని అందరినీ పిలిచారు, రండి యాజకులైన వారు మీరు అందరు కూడా రండి, మీరందరూ వచ్చి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం సమూహంగా. ప్రార్థన చేసినప్పుడు ఈ మిడతలు వెళ్ళిపోతాయి. మరి దేవుడు చెప్తున్నాడు ఉపవాస దినాన్ని మీరు ప్రకటించుడి, మీరందరు కలిసి రండి అని చెప్తున్నాడని ఈ యోవేలు గారు చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేశారు పిల్లలు. ప్రార్థన చేస్తే ఆ తెగులు నుంచి వాళ్ళు మరి రక్షించబడ్డారు. అయితే ఏంటి ఏం చెప్తున్నాడంటే ఈయన అంటున్నాడు, ఇదిగో రండి మీరందరు కూడా రండి, మనందరూ కలిసి ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థనలు మనం చేద్దాం అని ఎవరు చెప్పారు? యోబేలు గారు. అక్కడున్న పెద్దలందరికి యాజకులకి అందరికి కూడా చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి సమూహంగా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క తెగులు పోయింది పిల్లలు. మనం కూడా అంతే పిల్లలు, ఏదైనా కష్టం వచ్చిన మనం ప్రార్థన చేస్తే ఆ కీడు పోతుంది కదా. మనం కూడా మరి ఎవరెవరికి ఫస్ట్ పుడిసికిల్లా వాళ్ళ డాడీకి బాగోలేనప్పుడు, తర్వాత మన చిన్న పిల్లలకి అంటే వయసు వాళ్ళకి బాగోలేనప్పుడు, ఇంక ఎవరికి బాగోపోయినా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కదా. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. అయితే మళ్ళీ ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన ఇలాగ మిడతలు వచ్చి ఇదంత దేశం అంతటిని ఎట్లాగైతే నాశనం చేసేసినాయో, ఒక విదేశీ సైన్య సమూహాలు వస్తున్నాయి, అవి వచ్చినప్పుడు మొత్తం అంతటిని నాశనం చేసేస్తాయి అని చెప్తున్నారు. ఎవరు? ఈ ప్రవక్త అయిన యోవేలు గారు చెప్తున్నారు. వీళ్ళు అవన్నీ సైన్యం అంతా రాబోతుంది, అప్పుడు కూడా ఇదంతా నాశనం అయిపోతుంది, కాబట్టి ఏం చేయాలని చెప్తున్నాడు అని అంటే, యాజకులైన మీరందరూ రండి, ప్రజలు మీరందరూ రండి, అందరూ కూడా రండి, మనందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేద్దాం అని అన్నారు పిల్లలు. అయితే మన అంతకు ముందు కూడా ఎస్తేర్ గారు ఆమె కూడా ఏం చేస్తుంది?
పిల్లలకు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన దేశం అంతటి కూడా రక్షణ వాళ్ళకి వచ్చింది కదా. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ మీదకి రాబోతున్న గొప్ప ఉపద్రవం గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా వస్తారంట, మిడతలు ఎలా వచ్చేసినాయో అలాగ సైన్యం అంతా వచ్చేస్తుంది మీ మీదకి. దండెత్తి వచ్చినప్పుడు అన్నిటిని పాడు తీసేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు పిల్లలు. ఈ యొక్క 13వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, మెయిన్ వర్స్ 2nd chapter 13 verse అని అందులో ఏం రాశారంటే, మీ దేవుడని యెహోవా కరుణగలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుని. ఏం చింపుకోమంటున్నాడు, హృదయాన్ని కదా పిల్లలు. వస్త్రాలను కాదు, మీ హృదయాన్నే చింపుకోండి అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి, ప్రభువా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా అని మనం ఆయన వైపు తిరిగి మనం ప్రార్థన చేస్తే ఈ శత్రు సమూహాలు ఏమీ మన దగ్గరికి రావు అని ఈ యోవేల్ గారు వాళ్ళకి చెప్తారు పిల్లలు. అప్పుడు వీళ్ళందరు కలిసి ఏం చేస్తారు చూసారా, అందరూ ప్రార్థన చేస్తున్నారు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. మీకు కూడా చాలా సార్లు చెప్పాం కదా, మీరు ప్రార్థన చేయండి. మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతున్నారు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు, చిన్న చిన్న చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, అమ్మ చెప్పిన మాట వినట్లేదు, నాన్న చెప్పిన మాట వినట్లేదు. అలాంటి అవిధేయత మీలో ఉంది కనుక మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తారనుకో, ఏసే మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మీరు ప్రార్థన చేయకుండా అలాగే ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు, అలాగా ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలా, ప్రార్థన చేయాలా అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మీరు ఇప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఇలాగే మీరు ఉంటే ఆ సైన్యం వచ్చి మిమ్మల్ని నాశనం చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని వైపు తిరగండి అని 2nd chapter లో ఆయన చెప్తా ఉన్నాడు పిల్లలు. ఇక్కడ చూడండి ఇంకా ఏమి రాశాడంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాడు. మనం నేర్చుకున్నాం కదా నిర్మల, భయపడక సంతోషించి గంతులు వేయు, యెహోవా నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు తెలుసా అని చెప్తా ఉన్నాడు నాతో. నాకు ఎంత ధైర్యంగా ఉందో, మీకు ధైర్యంగా ఉందా పిల్లలు ఈరోజు? కాబట్టి అక్కడ మీరు చక్కగా మీ క్రయాన్స్ పెన్సిల్ మీ దగ్గర ఉంటాయి, క్రయాన్స్ ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి, దాంతో మీరు రెడ్ కలర్ తో అట్లా లైన్ తీసుకోండి పిల్లలు. ఎప్పుడు మీరు చదువుకోండి, అక్కడ మీ పేరు రాసుకోండి. దేవుడు మన పట్ల ఉన్నాడు, మన పట్ల గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. పశువులారా భయపడుకుని గడ్డి వెళ్ళల్లో పచ్చక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను ఫలించును అని చెప్పేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడిని యెహోవాను సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యంతో నిండును, ద్రాక్షారసమును తైలమును గానుగలపై పైగా పొర్లి పారును అని చెప్తాడు పిల్లలు. ఇక్కడ మనకి ఇందాక మనం చదివిన వచనం కనిపిస్తుందా పిల్లలు, మిడతలను గొంగళి పురుగులను, మరి ఇంకేమున్నాయి పిల్లలు అక్కడ, పసర పురుగులు, చీడ పురుగులు అని నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును అని చెప్తాడు పిల్లలు. ప్రార్థన చేసుకుంటే చాలు మనకి, ఎంత నష్టం వచ్చిన దేవుడు మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు అన్ని ఆశీర్వాదాలు. కాబట్టి మనం ఏం చేయాలా, మనకున్న కష్టంలో మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రార్థన అనేది మీరు మర్చిపోద్దు పిల్లలు. ప్రతిరోజు చెప్తున్నాం ప్రార్థన చేసుకున్నారంటే లేదక్క అని మీరు ఇలా చూపిస్తున్నారు, అస్సలు చేయకూడదు. ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఈ వాక్యం మనం చదవాలి పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని ఏం నేర్చుకున్నాం, ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడో మనం నేర్చుకున్నాం కదా. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసా, మీకు అందరికీ కూడా నేను హోలీ స్పిరిట్ ఇస్తాను అంటున్నాడు. ఎట్లా అంటే, మీ కుమార్తెలు మీ కుమారులు కూడా ప్రవచనాలు చెప్తారు అని చెప్తాడు పిల్లలు. మరి మీ సర్వజనుల అందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్తాడు. మనం కూడా ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మ మన మీదకి వస్తుంది, మనం కూడా దేవుని పిల్లలం అయిపోతాం, దేవుని గురించి మనం ప్రకటన చేస్తాం పిల్లలు. ఎవరైతే దేవుని గురించి సువార్తను చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ మీరు ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మ మీదకి వస్తుంది పిల్లలు. అప్పుడు మీరు బలంగా దేవుని కొరకు పనిచేయగలరు. కాబట్టి మనం ఏం చేద్దాం ఈ రోజు, ప్రత్యేకంగా ప్రభువా నీ అభిషేకాన్ని నాపై ఉంచండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఇక్కడ యోవేల్ గారు అదే చెప్తున్నారు పిల్లలు. మరి అంతేకాకుండా జడ్జ్మెంట్ ఆఫ్ ద నేషన్స్ మరి చెప్తున్నాడు, మరి తీర్పు రాబోతుంది పిల్లలు దేశం అంతటికి కూడా, ఆ జనులందరి మీద గొప్ప తీర్పు రాబోతుంది. ఆ తీర్పు చాలా భయంకరంగా ఉంటది. ఎవరైతే వ్యతిరేకత కలిగి ఉన్నారో, ఎవరైతే చెడ్డ మాట మాట్లాడుతున్నారో, చెప్పిన మాట వినట్లేదు, అవిధేయతగా ఉన్నారో, వాళ్ళందరూ తీర్పు రాబోతుంది పిల్లలు. ఆ తీర్పులో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం.
కాబట్టి చెప్పిన మాట వింటే మనం ఎక్కడికి వెళ్తాం అంటే పరలోకానికి వెళ్తాం పిల్లలు. ఇక్కడ ఈ దేశ ప్రజలందరూ కూడా చెప్పిన మాట విన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏమొచ్చింది చూడండి పిల్లలు, బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి. వాళ్ళందరినీ కూడా దేవుడు బహుగా దీవిస్తాను, మళ్ళీ మీకు సమృద్ధి అయిన ఆహారం నేను మీకు ఇస్తాను, అన్ని నేను మీకు ఇస్తాను, నిత్యమే మీరు నాతో ఉంటారు అని దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు పిల్లలు. ఎంత గొప్ప సంగతి అని అంటే మరి ఇంకా ఇంకా ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఈ గ్రంథాన్ని బట్టి మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే యెహోవా దినము రాకముందు సర్వజనుల మీద ఆత్మను కుమరిస్తానన్నాడు. అప్పుడు ఏమైపోతుంది అంట, సూర్యుడు తేజోహీనుడు అయిపోతాడు, చంద్రుడు రక్తవర్ణం అయిపోతాడు. అంటే సూర్యుడికి ఆ వెలుగు ఉండి ఇప్పుడు మనం చూడలేం కదా సూర్యుడిని సన్న, కానీ ఆ రోజు మనం చూడొచ్చు ఏం ఉండదు, అందులో లైటింగ్ ఉండదు అంట. మరి అలాగే చంద్రుడు కూడా అట్లాగే ఎర్రగా అయిపోతాడట. మరి అలాంటి భయంకరమైన రోజు రాబోతుంది పిల్లలు. ఇంకా ఎంత భయంకరంగా ఉంటదంటే ఆ భయంకరమైన దినాల్లో ఎవరైతే దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. చూద్దామా మరి ఒక్కసారి మనం ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే 2వ అధ్యాయము యోవేలు 2వ అధ్యాయము 32వ వచనం. అందరూ తీయండి పిల్లలు, యోవేలు 2వ అధ్యాయము 754 పేజ్ నెంబర్ 754. యోవేలు జోయల్ సెకండ్ చాప్టర్ 32 వర్స్ లాస్ట్ లైన్ చూడండి తెలుగులో. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడదురు. ఎవరు రక్షింపబడతారంట ఆ రోజు? ఎవరు రక్షింపబడతారు? యెహోవా దేవుని నామంలో, యేసే నామంలో ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. పిల్లలు ఇప్పుడైనా వినండి పిల్లలు, మీరు ప్రార్థన చేయట్లేదు, చివరిలో ఇందాక ఎవరో యేసు నామంలో అని రాలేదని అని చెప్పింది అక్క. యేసు నామంలో ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షింపబడతారు. కాబట్టి మనం ప్రార్థన ఎప్పుడు చేయాలి, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు మనం ఈ యోవేలు గ్రంథాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ప్రార్థన విషయంలో మనం దూరం అయిపోకూడదు, నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఇందాక మనం ఒక వాక్యాన్ని మనం మీ అందరితో చదివించాను కదా, ఏమున్నాయి అక్కడ శిలోని, అక్కడ కూడా ఒక పురుగు తీసుకొచ్చింది కదా, ఏమున్నాయి అక్కడ, ఎన్ని ఉన్నాయి అక్కడ చూద్దామా. మిడతలు ఉన్నాయి, గొంగళి పురుగులు ఉన్నాయి, పసర పురుగులు, చీడు పురుగులు అను నా మహాసైన్యము. అంటే 4 రకాలుగా వచ్చినాయి. ఫస్ట్ ఏమొచ్చినాయి, మిడతలు వచ్చేసి మొత్తం తినేసినాయి పిల్లలు. ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ ఉండిపోయినాయి. ఉండిపోతే మళ్ళీ గొంగళి పురుగులు వచ్చినాయి. ఆ గొంగళి పురుగులు వచ్చి కూడా మొత్తం తినేసినాయి పిల్లలు. తినేస్తే ఇంకా కొంచెం కొంచెం మిగిలితే దాని పసర పురుగులు తినేసినాయి. ఇంకా కొంచెం కొంచెం మిగిలితే పూర్తిగా నాశనం చేసింది చీడ పురుగులు. చీడ పడితే ఏమవుతుంది, అది పైకి మంచిగా కనిపిస్తుంది, లోపల ఏమీ ఉండదు పిల్లలు. అలాగా పూర్తిగా నాశనం అయిపోయింది. అలాగ మన బ్రతుకులు కూడా నాశనం అయిపోతాను. పైకి మనం చక్కగా అందంగా కనిపిస్తాం, పైకి చాలా మంచిగా దేవుని పిల్లల్లా కనిపిస్తాం, కానీ లోపల ఏసయ్య మన హృదయంలో ఉన్నారా లేదా? లేకపోతే మనం ఎలాగైపోతాం, ఈ సైన్యం వచ్చి నాశనం అయిపోయినట్లుగా నువ్వు కూడా నాశనం అయిపోతావు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఒక గొప్ప సంగతి ఏంటంటే దేవాతి దేవుడు తన కుమారుడైన యేసేను మన కొరకు పంపించారు పిల్లలు. ఆయన ఈ నాశనం అంతటినీ తీసేస్తాడట. ఇక్కడ పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళి పురుగులు అన్ని వచ్చి నాశనం చేసినాయి కదా, మనం బ్రతికంత నాశనం అయిపోయింది అనుకుందాం. అయితే దేవాతి దేవుడు నిన్ను బాగు చేయడానికి రాబోతున్నాడు పిల్లలు. వచ్చేసాడు కూడా మనం చూసాం కదా, మన కొరకు ఆయన ఏం చేశారు, సిలువలో గొప్ప త్యాగం చేశారు. ఆయన మన మీదకి ఈ తెగులు రాకుండా మరి ఆ పాపం అంతటిని కూడా తన మీద వేస్తున్నారు కదా, ఈ పాపం యొక్క మురికి పోవాలని మరి ఆయన వేదన ఉందారు. ఎక్కడ గెస్సేమనే తోటలో ఎంత వేదన చెందారంటే నీ కొరకు నా కొరకు ఎన్నిసార్లు చెప్పినా అవిధేయతగాలే ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాట వినట్లా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ప్రార్థన చేయట్లా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వాక్యం చదవట్ల, ఎన్నిసార్లు చెప్పినా మమ్మీకి నువ్వు హెల్ప్ చేయట్లా, మమ్మీ మాట వినట్లా. ఇవన్నీ విని ఇవన్నీ చూసిన ఏసయ్య నీకోసం నా కోసం గెస్సేమనే తోటలో చాలా వేదన పడ్డారు. ఎంతగా అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది పిల్లలు, బాగా ఎక్కువైపోయింది, బీపీ ఎక్కువైపోయింది. అలా ఎక్కువైపోతే మన ఒంటి మీద శ్వేత రంధ్రాలు ఉంటాయి కదా, చెమటలు బయటకు వస్తాయి కదా, అందులో నుంచి చెమట అంటే నీరు వస్తాయి కదా, ఇట్లా ఇట్లా తడిచిపోయింది. అయితే దేవునికి ఏసేకి ఏమొచ్చింది తెలుసా, ఇక్కడ నుంచి బ్లడ్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది, ఇలా మొహంలోంచి ఒంటారంతా బ్లడ్ వచ్చింది తెలుసా, ఎందుకంటే నీవు నేను చెప్పిన మాట వినకపోవడం వల్ల వచ్చింది. పాపం ఎంత బాధాకరము కదా, నీవు నేను బాధపడాలి, కానీ ఏసయ్య నీకోసం నా కోసం ఆ గెస్సేమనే అనే తోటలో బాధపడ్డారు, వేదన పడ్డారు. ఎంతగా అంటే చెమట రావాల్సిన స్థలంలో నుంచి మరి ఏమొచ్చింది, బ్లడ్ వచ్చేసింది పిల్లలు, రక్తం కారిపోయింది. అంతగా నీకోసం నా కోసం ఆయన వేదన పడ్డారు. మరి ఈ వాక్య గ్రంథంలో కూడా మా అందరికి తెలుసుకుంటున్నాం, మీరు అందరూ కూడా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే చాలు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మీరు ఎన్నడూ కూడా
సిగ్గునందరు అని ఈ వాక్యంలో రాయబడి రెండు సార్లు రాశారు పిల్లలు ఇక్కడ. మరి 66వ వచనంలో కూడా నా జన్లు ఈ కెన్నటిని సిగ్గునందరు అని చెప్తున్నాడు ఈ వాక్యంలో. మనము దేవుని నమ్ముకుంటే మనకి సిగ్గుపరిచే దేవుడు కాదు, ప్రతి విషయంలో కూడా మనకి విజయాన్ని ఇస్తాడు అని యోవేల్ గ్రంథంలో మనకి తెలియపరిచింది పిల్లలు. ఈ రోజు మనం ఒక డెసిషన్ తీసుకుందాం. ఈయన ఏం చెప్తున్నాడు అని అంటే, మరి ఉపద్రవం రాబోతుంది, ఆ ఉపద్రవాల నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన నువ్వు చేయాలి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నేను సింపుల్ గా నేను ఒక బుక్ తయారు చేస్తాను పిల్లలు, ఒక్కసారి మీరు చూద్దాం దాన్ని ఒక చాప్టర్స్ గా చక్కగా. చాలా సింపుల్ గా నేను చేశాను చూడండి, ద డే ఆఫ్ లోకస్. కనిపిస్తుంది అక్క? కనిపిస్తుంది, చూపించాలా ఏమన్నా? ఒక నిమిషం అయిపోయిందా? అయితే ఇక్కడ దేవుడు మనకి పరలోకంలో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆప్షన్స్ కెళ్ళు అది సరిగ్గా ఇప్పుడు పనిచేయట్లా, అది పనిచేయాలి. ఓకే ఓకే అక్క, కనిపిస్తుందా ఇప్పుడు? ఓకే, ఫస్ట్ ఒకటో అధ్యాయంలో తను చెప్పేది ఏంటంటే ద డే ఆఫ్ ద లోకస్. తర్వాత ఏం చెప్తున్నాడు, ద డే ఆఫ్ ద లార్డ్, భయంకరమైన దినం రాబోతుంది, ఆ ఉగ్రతలో నుంచి మనం తప్పించబడాలంటే మనందరం కూడా ప్రార్థన చేయాలి అని చెప్పి చెప్పాడు కదా. వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేశారు. తర్వాత ద జడ్జ్మెంట్ ఆఫ్ ద నేషన్, మరి అందరికి తీర్పు ఉంటది. ఆ తీర్పులో నీవు నేను ఉండాలంటే ఏం చేయాలా, మంచి ప్రవర్తన కలిగి మనం ఉండినప్పుడు మరి మనకు మంచి తీర్పు ఉంటది ఎక్కడ ఉండడానికి, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండడానికి. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్స్ నేషన్, మరి ఏసే నిన్ను నన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు మరి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి ఏసేను సొంత రక్షణగా అంగీకరించి నువ్వు పశ్చాత్తాపంతో మరి నువ్వు హృదయంతో నువ్వు మంచి హృదయంతో దేవుని ప్రార్థించినప్పుడు ఏసే నిన్ను బ్లెస్ చేస్తాడు. ఈ రోజు మీ యొక్క కంఠత వాక్యం పిల్లలు, ఆ దినమున యెహోవా నామం బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరు కూడా రక్షింపబడదురు. మరి మీరందరూ కూడా రాసుకోండి, 2వ అధ్యాయము ఎక్కడ ఉంది, 32వ వచనంలో. ఆఖరి తెలుగులో ఆఖరి లైన్ లో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఫస్ట్ లైన్ లో ఉంటుంది. ఓకేనా? మరి నేను చక్క చిన్నగా చేశాను పిల్లలు, ఈ ఓన్లీ ఈ పాయింట్ ఈ బుక్ అంతా ఏం చేసేకండి, ఈ పాయింట్స్ ఒకటి మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఈ చక్కగా ఈ చాప్టర్ అంతటిని కూడా చక్కగా దేవుడు మనకు చెప్పాడు. ప్రార్థన యెహోవా నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళే రక్షింపబడతారు. ఈ రోజు ఒక డెసిషన్ తీసుకుందాం అక్క, సారీ టైం అయిపోయింది. ఏంటి అంటే లింక్ ప్రేయర్ మనం చేయాలా. ఈ లింక్ ప్రేయర్ కి మరి అక్క చామక్క ప్రజలక్క అందరు కలిసి మీకు ఒక్కొక్క టైం ఇస్తాము, ఆ టైంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నా కుటుంబాన్ని రక్షించండి, నా ఇరుగు పొరుగు కుటుంబాన్ని మీరు రక్షించండి. ఈ యొక్క భయంకరమైన తెగులు వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఎలాంటి తెగులు వచ్చింది, ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఒకసారి సునామీ వచ్చింది, ఆ తర్వాత హుదుద్ తుఫాన్ వచ్చింది, అక్కడ నుంచి కొంతమంది పోయారు, ఇక్కడ కొంతమంది పోయారు, ఇప్పుడు కరోనా వచ్చింది, ఇప్పుడు కొంతమంది పోతున్నారు, దీంట్లో కూడా చనిపో కొంతమంది ఉంటే వాళ్ళు కూడా ఇంకొక ఏదో వచ్చి చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఈ దోషం నుంచి, ఈ కీడు నుంచి మనం తప్పించబడాలంటే మనం ప్రార్థన చేయాలి. యెహోవా నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపబడతారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. చిన్ని ప్రార్థన చేసిన తర్వాత అక్క మనకి పేర్లు ఇస్తారా, ఆ టైం కూడా ఇస్తారు, దాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఓకే, చిన్ని ప్రార్థన. యేసయ్యా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మరి యోవేలు గ్రంథం ద్వారా మీరు మాతో చక్కగా మాట్లాడారు ప్రభా, వచ్చిన మిడతల ఉపద్రవాన్ని మాకు తెలియపరిచారు, మరలా ప్రార్థన చేసినప్పుడు దాన్ని తప్పించారు, మరలా రాబోతున్న భయంకరమైన విదేశీ సైన్యాన్ని గురించి మాకు తెలియపరిచారు ప్రభా, దాని నుంచి మేము ఎలా తప్పించబడి మాకు బయలుపరిచారు, మీ యొక్క పరిశుద్ధాత్మను మాపై కుమ్మరిస్తానన్నారు ప్రభా, అందరి బట్టి మీకు వందనములు. మీ యొక్క దినాన్ని తండ్రి మేము ఎలాగ సిద్ధపడాలో మీరు మాకు నేర్పించారు ప్రభా. మీ యొక్క వస్త్రములను కాక మీ హృదయాలను తెరిచి మీరు ప్రార్థన చేయమన్నారు ప్రభా. అలాగనే తండ్రి మేము ఆహ్వానించి మేము పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థించగలిగినట్లు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని పాదములు చెంద పెట్టుకుంటూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్తున్నారు పిల్లలు. ఈ రోజు యోవేలు యొక్క గ్రంథం బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే కన్నీటితో ప్రార్థన చేయాలని మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఒక్క 10 నిమిషాల్లో మనం త్వరగా ఈ వర్క్ మనం చేసుకున్నాం పిల్లలు. ఓకేనా? సీనియర్స్ ఉన్నారు కదా మా ప్రజలక్క,
పిల్లలు లింక్ ప్రేయర్ ఏంటి అని అంటే, నేను ఇప్పుడు 6 గంటలకు నేను ప్రార్థన చేశాను అనుకోండి, 5 నిమిషాలు 6-5 వరకు నేను ప్రార్థన చేస్తాను, 6-5 నుంచి 10 గంటల వరకు శ్యామలక్క ప్రార్థన చేస్తారు, 6:10 నుంచి 6:15 వరకు ప్రజల, అలాగా మధ్యలో మీరు గ్యాప్ ఇస్తే ఈ లింక్ తగ్గిపోతారు పిల్లలు. కాబట్టి ఈ లింక్ ఇట్లానే కంటిన్యూగా ఉండాలి, ఒక్కొక్క తర్వాత ఒక్కొక్క మీ టైంను మీరు గుర్తు పెట్టుకుని ఆ టైంలోనే మీరు ప్రార్థన చేయాలి. ఈ రోజు యోబేలు గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే, అందరు యాజకులారా రండి, ప్రజలారా రండి, అందరూ రండి, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, అప్పుడు ఈ ఉపద్రవాల నుంచి మనం తప్పించబడతాం అన్నాడు. కాబట్టి ఈ రోజు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, మన మధ్యలో ఉన్న ఈ ఉపద్రవాల నుంచి మనం తప్పించబడాలని. ఓకేనా? ఎంత మంది సిద్ధంగా ఉండాలని ప్రార్థన చేయడానికి పిల్లలు? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చేస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుడు బాగా దీవించింది కాక. ఆ మెయిన్ ఓకే ప్రజల అక్క. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇప్పుడు మనం లిస్ట్ ఇచ్చేద్దాం అక్క, వాళ్ళు రేపటి రేపు మార్నింగ్ నుంచి చేస్తారు, లేకపోతే ఈ నైట్ అయినా కానీ పర్వాలేదు. అందరికి పెట్టేద్దామా? ఓకే, సరేనా? అయితే పిల్లలు మీ అందరికి అర్థమైంది కదా, మేము వాట్సాప్ లో మేము పెడతాము ఎవరెవరు ఏ టైంలో ప్రేయర్ చేయాలని. ఆ దానిని బట్టి మీకు ఇచ్చిన టైమ్ లో ఖచ్చితంగా మీరు ప్రేయర్ చేయాలి, అది లింక్ మాత్రం మీరు బ్రేక్ చేయకూడదు. ఓకేనా? అర్థమైందా మీకు? అర్థమైందా? మరొకసారి చూపించాను మీ హ్యాండ్స్, మరి మీ థమ్స్ అప్ చూపించాను. అర్థమైతే చూసిన వాళ్ళందరూ మెసేజ్ చూసినాక ఓకే చెప్పండి. మీరు మీరు ఓకే కాదు అని అంటే కనుక ఆ టైమింగ్ ఇక్కడికి వచ్చేప్పుడు మరొకసారి చెప్తావా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అయిపోయింది టైం కూడా. రేపు మార్నింగ్ 6:00 నుంచి స్టార్ట్ చేద్దాం, అలా కంటిన్యూ అవుతుంది టైము. మీకు మీకు ఇప్పుడు వాట్సాప్ లో ప్రజ్వలక్క మేము ఆలోచించి పెడతాము, ఆ టైం మీకు ఓకే అయితే కింద ఓకే అనండి వెంటనే, లేదు అని అంటే వేరే టైం ఏదన్నా మేము ఇస్తాం, మీరు మాకు చెప్పొద్దు టైం, ఎందుకంటే ఆల్రెడీ అందరికి ఇస్తూ ఉంటాం కదా. ఓకే, అందరూ కూడా ఈ కరోనా వైరస్ మనం మన దగ్గరికి రాకుండా చేయాలి, ప్రపంచం అంతటా కూడా అది నాశనం అయిపోవాలి, కానీ మనం ఎవరు దానికి బలవకూడదు. జమీమా మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, జమీమా మీరు ప్రార్థన చేస్తున్నారు, మీకు ఒక నాకున్న ఒక ప్రేయర్ రిక్వెస్ట్. నాకు మా చెల్లి మా ఇద్దరు తర్వాత తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు భార్యకి రేపు పొద్దున్న ఆపరేషన్ జరుగుతా ఉంది, అంటే డైజెస్ట్ ఏమంటారు పేగు ఎక్కడ అవ్వటమో లేకపోతే ఏదో అయ్యింది, ఇన్ఫెక్షన్ వచ్చింది లోపల పసుపట్టింది, దాన్ని కొంచెం కట్ చేసి ఏదో చేస్తారనమాట రేపు. సో ఇవాళ చేయాల్సిన ఆపరేషన్ రేపటికి పోస్ట్ పోన్ అయింది, ఒకవేళ ఈ ప్రార్థన కొరకే పోస్ట్ పోన్ అయిందేమో అనుకుంటున్నాం. కాబట్టి తన పేరు మేరీ, మేరీ ఆపరేషన్ కొరకు మీరు ప్రార్థన చేయండి. కడుపులో చిన్న ఇన్ఫెక్షన్, అల్సర్ అల్సర్ సమయం ఇంకా నేమ్ సరిగ్గా తెలీదు. ఓకే, అలాగే మా బావగారు కూడా హాస్పిటల్లో ఉన్నారు, ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఆ విషయం కూడా. ఆయన పిల్లలు అందరూ కళ్ళు మూసుకున్నామా, ప్రార్థన చేసుకుందాం. రెడీ, 1 2 3 రెడీ. ఇంకా కొంతమంది రెడీ అవ్వలేదు. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పిల్లలందరినీ మీరు సమకూర్చి, మరి ఆ టీం అందరినీ మీరు సమకూర్చి చక్కగా జరిగించారు. పిల్లలందరూ ఎంతో చక్కగా హోంవర్క్ చేస్తూ వాక్యాలు నేర్చుకుంటూ ఎంతో మీలో అభివృద్ధి చెందుతున్నారు. అందరిని బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిర్మలక్కని, శ్యామలక్కని, మరి శాలే మంకుల్ని, మరి మినిస్ట్రీని, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను, పేరు పేరున వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి యేసయ్య, మరి నేర్చుకున్న వాక్యాన్ని వారి హృదయాల్లో ముద్రింపబడేలాగా సహాయం దయచేయండి. ఇదో మరి యోవేలు గ్రంథంలో నుంచి అనేక విషయాలు, మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎలాంటి ప్రార్థనలో మేము ఎలా ముందుకు సాగాలి, దేవుని మీద ఎలా ఆధారపడాలనే విషయాలు నాకు పిల్లలందరికీ కూడా మీరు నేర్పించిన విధానాన్ని బట్టి మీరు నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ చిన్న వాక్యాన్ని ఆ చిన్న హృదయాల్లో మీరు ముద్రించండి. అలాగే తండ్రి, మరి శ్యామలకు చెప్పిన విధంగా మేరీ సిస్టర్ని మీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరి రేపు జరగబోయే ఆపరేషన్ లో మీరు తోడుండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి. వైద్యులకు, పరమ వైద్యులు మీరు తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ పేరు పేరున మీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు కావాల్సిన ధైర్యాన్ని మరి సహాయాన్ని మీరు దయచేయండి. అలాగే వాళ్ళ శ్యామలక్క గారి వారి బావగారి కుటుంబాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్నారు, మీరు దయచేసి స్వస్థపరచండి.
ఈ కూడికంతా మీరు చక్కగా జరిగించినందుకు మీ నామాన్ని స్తుతించాలి. పిల్లలందరినీ కూడా మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, టీం అందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లోక ముందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక, నానుదిన ఆహారం నేడు మాకు తెచ్చేయము, మమ్మల్ని శోధనలోకి తాక, కీడు నుంచి తప్పించు, రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Okay, pillalu, blessing ichche mundu meeku maata cheppali. నా కోసం ఇది కంటత చేయండి. రేపు ఇస్రాయేలీ ప్రజలు దేవునికి దూరం అయిపోయినప్పుడు, ఇప్పుడు నిర్మలాకి చెప్పిన దాంట్లో నుంచే మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను, నిర్మలాకి చెప్పిన విషయాలే టూకీగా చెప్తాను. నా కంటత చేసి రేపు నాకు మీరు మెసేజ్ పెట్టండి, నా పర్సనల్ నెంబర్కి మీరు పెట్టవచ్చు, 9700006565కి మీరు పెట్టచ్చు, అయితే సండే స్కూల్లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఏంటంటే ఇస్రాయేలీ ప్రజలు దేవుని సందులో పాపం చేసినప్పుడు దేవుడు చాలా బాధ అనిపించి వాళ్ళకి ఎలాగా బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళ దేశం మీదకి ఫస్ట్ ఏం పంపించాడు, అక్క చెప్పారు కదా జ్ఞాపకం చేసింది, గొంగళి పురుగులు. అక్క చెప్పిన జ్ఞాపకం మిమ్మల్ని రిమైండ్ చేస్తాను. ఓకే, అయినప్పటికీ వాళ్ళు వెనక్కి రాలేదు కదా, అప్పుడు దేవుడికి ఇంకా బాధ అనిపించి మిడతలు పంపించాడు కదా, ఆ మిడతలు కూడా నాశనం చేశాయి, గొంగళ పురుగులు నాశనం చేయాల్సినంత గొంగళ పురుగులు నాశనం చేశాయి. జాతి వినండి, రెండోసారి చెప్తా, అక్క చెప్పిందే చెప్తా, ఇంకా మిగిలిన దాన్ని మిడతలు నాశనం చేశాయి కదా, అయినా ప్రభు సంతకు వెనక్కి రాలేదు, ఇంకా బాగుపడట్లేదు. అప్పుడు దేవుడికి ఇంకా బాధ అనిపించింది, పసరు పురుగులను పంపించాడు, అవి ఇంకా దేశాన్ని నాశనం చేస్తాయి. అయితే ప్రజలు బాగుపడడానికి బదులు ఇంకా చెడిపోతున్నారు, దేవుడికి ఇంకా దూరం అయిపోతున్నారు, దేవుడికి ఇంకా బాధ అనిపించింది, ఇంకెలాగ ఈ ప్రజలకు మరి బుద్ధి చెప్పాలని చెప్పి చీడ పురుగులను పంపించాడు. చీడ పురుగు వలన పూర్తిగా నాశనం అయిపోయారు, అయినప్పటికీ వాడు దేవుడి వైపు తిరగలేదు. ఆర్డర్ చూడండి, గొంగళ పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు కదా. అప్పుడు దేవుడు ఫిఫ్త్ పాయింట్లో ఎవరిని పంపించాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. గొంగళ పురుగు వల్ల, మిడతల వల్ల, పసరు పురుగుల వల్ల, చీడ పురుగుల వల్ల నశించిపోయిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. కనుక యేసుక్రీస్తును చివరిగా పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తును ఎవరు నమ్మకపోయినా సరే ఇక పంపించడానికి ఎవరు లేరు. ఓకే, కనుక ఇది మీరు నాకు హోంవర్క్ లాగా చేయాలి. దేవుడు తన ప్రజను రక్షించడానికి ముందు గొంగళ పురుగులు పంపించాడు, తర్వాత మిడతలను పంపించాడు, తర్వాత పసరు పురుగులు పంపించాడు, తర్వాత చీడ పురుగులు పంపించాడు, చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తునే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి పంపించాడు. ఎప్పటికైనా ప్రజలందరూ మారు మనసు పొందాలి, అది హోంవర్క్ నాకు మీరే వాసింది. ఓకేనా? రైట్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి అన్నదమ్ములు, ఒక చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్.
God bless you all. All the best. Praise the Lord. Praise the Lord. Thank you.